అక్కడికే మాకు అలసట ఆయాసం అనేది వచ్చింది. చూడండి పైకి వెళ్తున్నే మెట్లు చాలా సన్నగా చిన్నగా అయితే అయ్యాయి. చూడచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా పైకి ఎక్కడం అయితే జరిగింది. దాదాపు ఇక్కడనే 1500 మెట్లు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటి కాదు రెండు కాదు ఎట్టకేలకు మన దౌలతాబాద్ కోటను చూసి పైన వరకు ఒక ట్విస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంత పెద్ద ఫిరంగి ఇంతవరకు ఎక్కడ చూడనటువంటి ఫిరంగి మాత్రం పైన ఉంది ఫ్రెండ్స్. దీన్ని చూసి అవాక్కయ్యాను. అమ్మ ఇంత సాహసం, ఇంత పెద్ద సాహసం చేసింది ఈ ఫిరంగిని చూడడానికి. అవును, ఎందుకనంటే ఈ యొక్క ఫిరంగి గుండుతోనే ఊరు మొత్తం పోతుంది, అందుకోసమని సాహసం చేశాక తప్పులేదనిపించింది. ఇక మా బాబు అయితే అలసిపోయి అలసిపోయి పడుకోవడం అయితే జరిగింది. ఇక వాడి నుంచి కాలేదు. ఇంకా ఇంత పెద్ద ఫిరంగిని చూశాక వాళ్ళ సంతోషాలు మా సంతోషాలు. ఇక మేము అప్పటి వరకు పడ్డ బాధ మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని చేసాం చూడచ్చు మీరు కూడా అనేసి మా మమ్మీ చెప్పడం అయితే జరుగుతుంది. మీరు కూడా చూడచ్చు ఇంత పెద్ద ఫిరంగిని అయితే నేను ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఇన్ని సాహసాలు చేసాం కదా. మా ఛానల్ వచ్చేసి నసీమా సనా. మేము ఇప్పుడు అడ్వెంచర్లో కూడా చాలా వరకు పార్టిసిపేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి మీ నసీమా సనా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే టాటా, బాయ్ 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 ఫ్రెండ్స్. వీడుకోలు మేమైతే వెళ్ళడం జరిగింది, చూసాం కదా తిరిగి వెళ్తున్నాం. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ నసీమా కొత్త అడ్వెంచర్తో బాయ్.